హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఈ రెయిన్ లిల్లీస్ లేకపోతే జెఫ్రాన్థస్ అంటారు వీటిని ఎలా పెంచుకోవాలో లేకపోతే వీటికి అవసరమైన గ్రోయింగ్ కండిషన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డ్. ఓకే, ఇవి వీటిని జెఫ్రా లిల్లీస్ అంటారు లేకపోతే రెయిన్ లిల్లీస్ అంటారన్నమాట. అండ్ ఇవి దుంపలమాట, బల్బ్స్తో మనం ప్రొపగేట్ చేసుకోవాలి. కింద ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయలలాగా ఉంటాయి వీటికి, వాటిని మనం వేసుకుంటే చక్కగా పెరుగుతాయి. అండ్ సాయిల్ విషయానికి వస్తే, దుంప జాతి సంబంధించిన మొక్కలు ఏ రకమైన వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ ఏదైనా కానీ పెంచినప్పుడు మనం సాయిలు తడిగా ఉండాలి, వాటికి వాటర్ కావాలి. బట్ అలా అని ఎక్కువైందనుకోండి కుళ్ళిపోవటానికి అవకాశాలు ఉంటాయి. సో పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ ఉండాలి, వెల్ డ్రైన్ అన్నమాట. అంటే మనం ఏ సాయిల్ మిక్స్ తీసుకున్నా డ్రైనేజ్ బాగుండేటట్టు కన్నాలు చూసుకోవాలి. తర్వాత కొంచెం ఇసుక లాంటిది మనం కలిపాం అనుకోండి, అప్పుడు డ్రైనేజ్ అది బాగుండి. వీటికి ఎండ్ ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి యూజువల్గా మనకి సమ్మర్స్ అయిపోయినాక ఈ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది చూసారా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇవి ఈ రెయిన్ లిల్లీస్ యూజువలీ మనకి ఎప్పుడు బ్లూమ్ అవుతూ ఉంటాయి అంటే, ఆ రీజన్ ఏంటో ఒక అసలు అది గమ్మత్తుగా ఉంటుంది, అది అర్థం అవ్వదు మాట. కనుక్కోవాలన్నా నేను చాలాసార్లు సెర్చ్ చేశాను కానీ ప్రాపర్ రీజన్ అయితే మాత్రం నాకు తెలియలేదు. యూజువలీ వర్షం పడిన నెక్స్ట్ డేకి మనకి ఇలాగ మొగ్గలు వస్తాయి. నిన్న వర్షం పడింది, మొన్న వర్షం పడింది, చూసారా మొగ్గలు. ఓకే, మనం రోజు నీళ్ళు పోసినా కూడా ఇలాగ కండిషన్స్ అంటే సాయిల్ మాయిస్చర్గా అలా ఉంచినా కూడా మరి ఆ వర్షం నీళ్ళల్లోనో లేకపోతే ఆ మెరుపుల లాంటివో లేకపోతే మరి ఏమవుతుందో, ఏం మ్యాజిక్ అవుతుందో తెలియదు, కానీ ఇలాగ మనకి మొగ్గలు కనబడుతూ ఉంటాయి. ఓకే, సో రెయిన్స్ ఎక్కువ పడే చోట్లలో అయితే కంటిన్యూస్ బ్లూమ్స్ అవి కనపడుతున్నాయి. ఇవి మనకి వైట్, పింక్, ఎల్లో కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా వీటిల్లో ఇప్పుడు హైబ్రిడ్స్ ముద్దవి వచ్చినాయి, అండ్ ఇంకా డబుల్ షేడ్స్ కూడా నాకు కనపడుతున్నాయి. ఓకే, వీటిని ఎలాగ ప్రొపగేట్ చేయడం లేకపోతే కొత్త మొక్కలు ఎలా వేసుకోవాలంటే, చిన్న ఉల్లిపాయ లాంటి దుంప ఉంటుంది. మేము లక్ష్మి నేను ఇన్ని దాచాం, ఎక్కడో ఎప్పుడన్నా వీడియో చేయడానికి పనికొస్తుందని ఇవి కొత్తగా పెట్టినప్పుడు, అవి ఎక్కడ పెట్టిందో కనపడలేదు. చూడండి, ఓకే, ఇలాగా ఈ వర్షాలు రాగానే చిగురు వస్తాయి. కొంచెం ఎండాకాలం వెళ్ళినప్పుడు, ఎండాకాలంలో ఇవి ఈ పైన ఆకులు అవన్నీ డ్రై అయిపోయి ఇవి ఉంటాయి చూసారా. ఒక రెండు మూడు దుంపలు పెడితే అలాగా స్ప్రెడ్ అయిపోతుంది, అసలు ఖాళీ లేకుండా ఎలాగ అయిపోయిందో చూడండి. ఇది రీసెంట్గానే మేము ఒక నెల క్రితం మళ్ళీ రీప్లాంట్ చేసాం, వేరే పాత కంటైనర్ నుంచి తీసి చూడండి కనపడుతుందా. ఓకే, ఇలా ఈ బల్బ్స్ అంటారు వీటిని, చూడండి ఎలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటిని ఎలా రీప్లాంట్ చేయాలో చూద్దాం. ఇలా విడదీసుకోవాలన్నమాట, ఎందుకంటే ఒక్కొక్కటి ఉందంటే చూడండి చిన్న చిన్నవి ఎన్ని డెవలప్ అవుతున్నాయో. కొంచెం అట్లీస్ట్ ఒకదానికి ఒకదానికి 2-3 ఇంచీలన్న దూరంలో మనం నాటుకోవాలి. ఓకే, ఇలాగా 2 ఇంచెస్ అట్లీస్ట్ ఉంటే, అంటే ఇంకా బోల్డ్ డెవలప్ అవుతాయి కదా పిల్లలు లాంటివి, సో వాటికి కూడా స్పేసింగ్ ఇచ్చుకుని మనం ముందుగానే వేసుకోవాలి వీటిని. అండ్ మీ సాయిల్ మిక్సే వాడచ్చు, కాకపోతే దాంట్లో కొంచెం ఇసుక కలపండి. ఆ సాయిల్ మిక్చర్లో కొంచెం కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ కలుపుకుంటే మీకు అది ఫర్టిలైజ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం తర్వాత ఉట్టి నీళ్ళు పోసినా సరిపోతుంది, ఇంకా ఏం ఫర్టిలైజర్స్ లాంటివి అవసరం ఉండదు. ఉట్టి వాటర్ పోసినా కూడా ఇవి హ్యాపీగా మొండిగా బతుకుతాయి. ఓకే, ఇలాగా మనం దీన్ని మళ్ళీ ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. ఓకే, అండ్ వీటికి ఎలాంటి పెస్ట్లు కానీ డిజీజెస్లు కానీ అసలు ఏమి రావు. ఓకే, కొంచెం ఎండలు ఎక్కువైనప్పుడు ఈ ఆకులన్నీ కొంచెం ఎండిపోయినట్టు తగ్గిపోతాయి, ఆ బల్బ్స్ అలాగే ఉంటాయి.
మళ్ళీ వర్షాలు పడంగానే మళ్ళీ రీస్టార్ట్ అయ్యి చక్కగా చిగుర్లు ఉట్టి, మేము ఇవి నాటినప్పుడు ఉట్టి ఉల్లిపాయలు లాంటి చిన్న చిన్న దుంపలు ఒకటే పెట్టాం. ఇవాళ చాలా తక్కువ పూసినాయి, లేకపోతే మామూలుగా ప్రాపర్గా బ్లూమ్ చేస్తే అసలు మనకి మొత్తం మొగ్గలు పువ్వులతోనే నిండిపోతుంది గడ్డిలో. ఎంత బాగుందో చూడండి. అండ్ ఈ ఆకులు కూడా చాలా పచ్చగా బాగుంటుంది. అండ్ మీరు నేల మీద వేసుకున్నప్పుడు కూడా చక్కగా బార్డర్స్ లాగానో, లేకపోతే ఒక స్పేస్ అంతా కొంత ఏరియాని అలాగా ఇలా దుంపలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ సీజన్లో చక్కగా మనం ఎక్కువ పార్క్స్లో కనపడుతుంటాయి కదా, బాగుంటాయి. అండ్ కలర్స్ కూడా. అండ్ ఇంకా ఇంకొక విధంగా ఇప్పుడు ఈ పూలు వచ్చినాక చూడండి, ఇలా సీడ్స్ ఇదిగో ఇలా వస్తాయి. ఇదిగో చూడండి, ఇక్కడ చూసారా ఇలాగా విత్తనాలు అన్నమాట ఇవి. అండ్ ఈ స్టేజ్కి వచ్చినాక ఈ విత్తనాలని చూసారా ఎలా ఉన్నాయో, అవి నేను ఏం చేస్తానంటే ఇలా వేసేస్తాను. ఇదిగో చూసారా, ఇలాగా మళ్ళీ అందులోనే వేస్తానంటే అవే కొత్త కొత్తగా డెవలప్ అవుతాయి. అండ్ నేను ఈ యెల్లో కలర్వి అలాగ నర్సరీకి వెళ్ళినప్పుడు ప్లాంట్స్ రెడీగా లేవు, అక్కడ అమ్మాయిని అడిగితే సీడ్స్ ఇచ్చిందన్నమాట, సీడ్స్తో వేసినవే ఇవి. ఇంకా రెయిన్ లిల్లీస్ పెద్ద ఏం ఉండదు, ఆ బల్బ్స్ తీసుకుని వేసుకోవటమే మనకి. అవే ఇంకా సీజన్ రాగానే వాటి పని అవి చక్కగా చేసుకుంటాయి, భలే మంచి మంచి కలర్ఫుల్ బ్లూమ్స్ ఉంటాయి గార్డెన్ అంతా. సో ఈ వీడియో చూస్తాం కదా ఎలా ఉందో, మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెన్.